కొత్త ప్రభుత్వం నిలదొక్కునేందుకు ఆరు నెలలు సమయం ఇస్తామని ప్రకటించామని కానీ సీఎం జగన్ తొలి రోజు నుంచే అరాచకాలు మొదలుపెట్టారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడలో నిర్వహించిన జిల్లా పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పార్టీపై మీకున్న అభిమానం మరువలేనిది అంటూ కార్యకర్తలను కొనియాడారు కార్యకర్తలపై దాడులు విద్వాంసానికి పాల్పడిందని మండిపడ్డారు ఆస్తులను కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న మనోధైర్యంతో నిలబడే సత్తా ఉన్న కార్యకర్తలు టీడీపీకే సొంతమని అన్నారు కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలేనని గుర్తు చేశారు వంద రోజుల పాలనలో ఎనిమిది హత్యలు నాలుగు వందల తొంభై తొమ్మిది దాడులు విధ్వంసాలకి పాల్పడ్డారని మండిపడ్డారు ఈ జిల్లా నుంచే కార్యకర్తలతో మమేకం అవుతాను రాష్ట్రం అంతటా పర్యటిస్తానని అన్నారు పార్టీకి యువరక్తం యువతరం కావాలన్న చంద్రబాబు మరో ముప్పై ఏళ్ల వరకు నాయకులను తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని స్పష్టం చేశారు అనుభవజ్ఞులు ఆలోచనలు తీసుకుంటూ యువతరం పార్టీని ముందుకు తీసుకువెళ్లాలంటూ వ్యాఖ్యానించారు పాత తరం అనుభవం కొత్త తరం ఉత్సాహం రెండు తెలుగుదేశం పార్టీకి అవసరమని అభిప్రాయపడిన చంద్రబాబు ప్రతి సీనియర్ నేత ఒక కొత్త యువ నాయకుడని తయారు చేయాలని సూచించారు ఈ నూతన అధ్యయనానికి తూర్పు గోదావరి జిల్లా నుంచే తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు సన్న బియ్యాన్ని నాణ్యమైన బియ్యం అంటూ మాట మార్చి మడమ తిప్పారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్రుల కళల రాజధాని అమరావతి చంపేసే పరిస్థితి తీసుకొచ్చారని పైసా ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా ముందుకి వెళ్లే ప్రాజెక్ట్ ని దెబ్బతీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత వంద రోజుల్లో ఏ ఊళ్ళో అయినా ఒక్క పని అయినా జరిగిందా అంటూ నిలదీశారు రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని రివర్స్ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఊరికో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి గృహ నిర్మాణంలో అవినీతి అంటున్నారని జగన్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇంతటి రాక్షస ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని మాజీ మంత్రి వివేకానందరెడ్డిని ఇంట్లోనే చంపినా ఇంతవరకు కనిపెట్టలేకపోయారని ఎద్దేవ చేశారు పార్టీని పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని ప్రభుత్వ అసమర్థ విధానాలను ఎండగడతామని హెచ్చరించారు